హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించి మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో మనకు ఆల్రెడీ రైల్వే క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అనేవి కూడా ఆల్రెడీ విడుదల చేయడం అయితే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉంది. ఇక మనకి అప్కమింగ్ వచ్చేసరికి జూలై టు సెప్టెంబర్లో జూనియర్ ఇంజనీర్ అలాగే పారామెడికల్కి సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే కావాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే జేఈకి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి అయితే మనకి ఇంటర్నల్ నోటీస్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో బయట పబ్లిక్గా అయితే రాలేదు, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం విడుదలైన సమాచారం ప్రకారం జేఈ పోస్టులు టోటల్గా 7,911 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి సేఫ్టీ నాన్ సేఫ్టీ మొత్తం కలుపుకొని అయితే 7,911 అయితే ఉన్నాయి. దీంట్లో మనకి జూనియర్ ఇంజనీర్ సేఫ్టీ నాన్ సేఫ్టీ కలిపి 7,346, అలాగే డిఎంఎస్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ 398, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సిఎంఏ 150, కెమికల్ సూపర్వైజర్ 5, మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ 12 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకి ఏరియా వైజ్గా కూడా పోస్టులు అయితే డివైడ్ చేసి కూడా మనకైతే జోన్ వైజ్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి సౌత్ సెంట్రల్ ముంబై 26, సికింద్రాబాద్ 376, టోటల్గా 402 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే మనకి సేఫ్టీ నాన్ సేఫ్టీ కూడా డివైడ్ చేసి కూడా మనకి వేకెన్సీస్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. ఓకే, నాన్ సేఫ్టీ కేటగిరీకి సంబంధించి మనకి ఈ విధంగా పోస్టులు అయితే సౌత్ సెంట్రల్కి సంబంధించి సికింద్రాబాద్ అయితే మనకి 93, అలాగే డిఎంఎస్ వచ్చేసరికి 19, ఈ విధంగా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మనకి ఇతర రకాల వేరే జోన్స్కి సంబంధించి ఇతర డేటా కానీ ఇతర రకాల పోస్టులకు సంబంధించి, అలాగే పారామెడికల్ పోస్టులు ఉన్నాయి కదా, పారామెడికల్ నోటిఫికేషన్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఈ పారామెడికల్లో అంటే హెల్త్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, రేడియోగ్రాఫర్, ఈసీసీ టెక్నీషియన్, ఐటీఏలో ఇటువంటి రిలేటెడ్ చేసిన వాళ్ళకైతే ఈ పారామెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాఫ్ నర్స్ కానీ మనకి ఇటువంటి కోర్సులు చేసిన వాళ్ళకి ఏఎన్ఎం అటువంటి వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే 13,350 వేకెన్సీస్ అయితే పారామెడికల్ కేటగిరీలో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, టోటల్గా మనకి జేఈ వచ్చేసరికి 7,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, పారామెడికల్ వచ్చేసరికి 1,300 పైగా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఆల్రెడీ విడుదలైన అసిస్టెంట్ లోకో పైలట్ మనకి 5,696 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఈ వేకెన్సీస్ అనే వాటిని 18,799 అయితే ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ వేకెన్సీస్ అనేవి ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే రీసెంట్గా మనకి పశ్చిమ బెంగాల్లో మనకి యాక్సిడెంట్ అయితే జరిగింది కదా, ట్రైన్ యాక్సిడెంట్ అనేది. సో మనకి ఏఎల్పి పైన వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ వర్క్ లోడ్ తగ్గించడం కోసం మనకి నెంబర్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ నియమించడానికైతే సో ఈ చేంజ్ అయితే చేయడం జరిగింది. సో చాలామంది కూడా వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయమని చెప్పి అడగడం జరిగింది అసిస్టెంట్ లోకో పైలట్ అనేది. కాకపోతే ఇయర్ వైజ్గా నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ నుండి ఉంటాయి కాబట్టి తక్కువ వేకెన్సీస్ అనేవి ఇచ్చామని కూడా రైల్వే అయితే చెప్పింది. బట్ రీసెంట్గా జరిగిన పరిణామాల దృష్ట్యా వేకెన్సీస్ అనే వాటిని ఇంక్రీజ్ చేయడం కోసం మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి అయితే చూడడం జరుగుతుంది. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే 589 ఖాళీలకు సంబంధించి మనకి ఉంటే కనుక దాన్ని 1,949 అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ప్రతి జోన్ కూడా ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు, అలాగే టోటల్గా ఎన్ని ఇంక్రీజ్ చేశారు అనేది కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. మరి అసిస్టెంట్ లోకో పైలట్ ఆల్రెడీ అప్లై ప్రాసెస్ అయితే అయిపోయింది కదా, మరి ఇప్పుడు వేకెన్సీస్ పెంచారు కదా అంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అంటే కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే 99% అయితే ఇంకా ఇవ్వరు. కాకపోతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు సో నేను ఈ జోన్లో తక్కువ ఉన్నాయి ఈ జోన్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఈ విధంగా ఈ జోన్కి అప్లై చేశాను లేదా ప్రిఫరెన్స్ అనేది ఇలా ఇచ్చాను అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వేకెన్సీస్ కనుక అప్డేట్ అయితే కనుక సో మీకు మళ్ళీ ఒక అవకాశం అయితే ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి, అంటే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ కాదు, జస్ట్ ప్రిఫరెన్స్ కానీ జోన్ కానీ మీరు అప్లై చేసుకున్న వాటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే కొత్త వేకెన్సీస్ ప్రకారం దానికి మాత్రం మీకు ఆప్షన్ అవకాశం అయితే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జిస్టింగ్ యూజర్స్కి మాత్రం అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇవి మనకి ఇంటర్నల్ నోటీసులు అయితే బయటకు రావడం జరిగింది కానీ అఫీషియల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఆల్రెడీ న్యూస్ అయితే మనకి అఫీషియలే, కాకపోతే మనకి అఫీషియల్గా మనకి ఆ వెబ్సైట్లో వచ్చిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మీరు 100% అయితే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా ఇయర్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఇస్తా ఉన్నారు కాబట్టి ఇవి టోటల్ ఇయర్లోనే భర్తీ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది, అది కూడా బీజేపీకి ప్రాపర్ మెజారిటీ రాలేదు. సో కొంచెం గవర్నమెంట్ అనేది ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం అయితే ఆలోచించి అయితే ఇక్కడ నుండి తీసుకుంటుంది, ఎందుకంటే ప్రాపర్ మెజారిటీ రాలేదు కాబట్టి. సో వేకెన్సీస్ అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం వేకెన్సీస్ పక్కన పెట్టి ఇస్తారా లేదా టోటల్గా 18,799 ఇస్తారా ఇవన్నీ కూడా అఫీషియల్గా మనకి
వెబ్సైట్ లో అప్డేట్ వచ్చిన తర్వాత అయితే 100% అయితే కన్ఫర్మ్ అవుతుంది. యాక్చువల్ గా క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మంత్ లోనే అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి అప్డేట్ వచ్చి ఎగ్జామ్స్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. బట్ ఇన్ కేస్ ఈ వేకెన్సీస్ అనేవి కొత్తగా అప్డేట్ అవడం, మళ్ళీ వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ కి ఆప్షన్స్ అనేవి మార్చుకోవడానికి అవకాశం కల్పించడం, ఈ ప్రాసెస్ అంతా కనుక మనకి యాడ్ అవడం వల్ల కొంచెం ఎగ్జామ్ అయితే ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. అలాగని చెప్పి మీరు ప్రిపరేషన్ అనేది అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, ఎక్కువ లేట్ కాదు, కొంచెం వరకు మనకి ఆప్షన్స్ అనేవి కూడా అట్లీస్ట్ ఒక 1 వీక్ టైం ఇస్తారు కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం మాత్రమే ఉంటుంది. మీరు మాత్రమే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎవరైతే జేఈకి సంబంధించి పారామెడికల్ కి సంబంధించి కూడా చూస్తున్నారో వేకెన్సీస్ అప్డేట్ వచ్చినాయి, మనకి జూలై టైంలో మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కాబట్టి, అలాగే మనకి రైల్వే గ్రూప్ డి ఆర్పీఎఫ్ ఇవన్నీ కూడా ఎవరైతే అప్లై చేశారో ఎగ్జామినేషన్ డేట్ కి సంబంధించి మీరు ఎప్పుడు ఏంటి అని చెప్పి మైండ్ లో పక్కన పెట్టి మీరైతే మీ వంతు 100% ప్రిపరేషన్ అయితే చేస్తూ అయితే ఉండండి. అఫీషియల్గా ఏదైనా అప్డేట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది.